గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 463 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంగళవారం హెల్త్ బులెటిన్లో తెలిపింది. ఇక తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 307205కు పెరిగాయి. ఇక కొత్తగా 364 మంది డిశ్చార్జ్ అవగా ఇప్పటి వరకు 30083 మంది కోలుకున్నారు. ఇక మరో 4 వైరస్ ప్రభావంతో మృత్యువాత పడగా మొత్తం మృతుల సంఖ్య 1694కు పెరిగింది. ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.55%, ఇక రికవరీ రేట్ 97.92% ఉందని పేర్కొంది. నిన్న ఒక్క రోజే 42461 కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీలో 145, మేడ్చల్ మల్కాజ్గిరిలో 46, రంగారెడ్డిలో 28, నిజామాబాద్లో 23, జగిత్యాల్లో 20, వరంగల్ అర్బన్లో 19 అత్యధికంగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.